హాయ్ వ్యూయర్స్, నేను మీ నీలిమా. వెల్కమ్ టు ఏఎంపిఎం పబ్లిక్ టాక్. అట్ ప్రెసెంట్ మనం తెనేటి పార్క్ దగ్గర ఉన్నాం. సో ద మోస్ట్ ఫేమస్ టిక్ టాక్ యాప్ గురించి అసలు పబ్లిక్ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి, మనం వెళ్ళి అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ నేమ్? మై నేమ్ ఇస్ సోహెల్. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? యా, కంటిన్యూ. ఓకే, ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? మినిమమ్ 100-150 వీడియో యూజ్ చేసి. సో ఈ టిక్ టాక్ యాప్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? కానీ నచ్చింది నాకు టిక్ టాక్ యాప్స్. కానీ ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది, దానికోసం వీడియో అప్లోడ్ చేసే ఉంటాను నేను. ఒకవేళ టిక్ టాక్ యాప్ కనుక బ్యాన్ చేస్తే కంప్లీట్గా, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఇబ్బంది పడింది, కానీ ఫీల్ చాలా ఎక్కువైంది. మీ పేరు? జస్వంత్ సాయ్. ఏం చదువుతుంటావు? 5th క్లాస్. ఓకే, టిక్ టాక్ యాప్ యూజ్ చేస్తావా? ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ చేసావు? 4-5 వీడియోస్. సో ఏం నచ్చింది టిక్ టాక్లో? టిక్ టాక్లో డ్యాన్స్, యాక్టింగ్, అవన్నీ నచ్చినాయి. సో ఈ టిక్ టాక్ యాప్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నావు? డ్యాన్స్ చేయడానికి, యాక్టింగ్ చేయడం. ఓకే, సో నీ ఒపీనియన్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా ఈ యాప్ మీద? నీ పేరు? ధనలక్ష్మి. ఏం చదువుతుంటావు? 7th క్లాస్. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తావా? చేస్తాను. ఓకే, ఎందుకోసం అని యూజ్ చేస్తున్నావు? జోక్స్, కామెడీస్, యాక్టింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. మొత్తం ఎన్ని వీడియోస్ చేసావు ఇప్పటి వరకు? 7-8. ఈ టిక్ టాక్ మీద నీ యొక్క ఒపీనియన్ ఏంటి? వెరీ నైస్ ఉంది. ఓకే, ఒకవేళ ఈ టిక్ టాక్ కనుక బ్యాన్ చేస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతావు? వెరీ ఫీల్. హాయ్ సార్, మీ నేమ్? రవికుమార్. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? ఇంకా తెలీదు, చాలా ఉన్నాయి. సో ఈ టిక్ టాక్ యాప్ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? టిక్టాక్ యాప్ అంటే ఒక రకంగా బెస్టే, కాదు దానివల్ల డేంజరస్ కూడా ఉంది. దానివల్ల కొంతమంది సెలబ్రిటీస్ అయింది కూడా ఉంది, కొంతమంది చనిపోవడం కూడా ఉంది. దానివల్ల గుడ్ ఆర్ బ్యాడ్. సో ఈ టిక్టాక్ యాప్ కంప్లీట్గా బ్యాన్ చేస్తే ఇండియాలో మీరు ఎలా ఫీల్ అవుతారు? రకంగా చాలా బాధగా ఫీల్ అవుతాను, రకంగా హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సార్. సార్, టిక్టాక్ యాప్ యూజ్ చేస్తూ ఉంటారు? యూజ్ చేయను. ఎందుకని? నాకు ఇష్టం ఉండదు. ఎందుకని అంటే పిచ్చి పిచ్చి డ్యాన్సెస్, ఇదంతా టైం వేస్ట్ కదా, అందుకని ఇంట్రెస్ట్ ఉంది. సో మీరే యాప్ యూజ్ చేస్తూ ఉంటారు? నేను. పబ్జి యూజ్ చేస్తారా? ఆ, పబ్జి యూజ్ చేస్తాను. పబ్జి మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? పబ్జి అంటే అది ఎక్కువ ఆడను, ఎప్పుడైనా మెంటల్గా స్ట్రెస్గా ఫీల్ అయ్యి ఉంటే అప్పుడు ఆడుతాను. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దీనికి ఎడిక్ట్ అయి ఉన్నారు కదా, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది ఎవరి మైండ్ బేస్ చేసి వాళ్ళు అలా ఉంటారు. ఒకవేళ పబ్జి కనుక బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? నేనేం ఫీల్ అవ్వను, నేను ఎక్కువ యూజ్ చేయను కూడా అందుకని. సార్, మీ నేమ్? వరుణ్ కుమార్. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? యూజ్ చేస్తున్నాను. నా యూజర్ నేమ్ వరుణ్ పీజే. సో ఎన్ని వీడియోస్ చేస్తారు ఇప్పటి వరకు? ఇప్పటి వరకు మోస్ట్లీ ఒక 10 చేసి ఉంటాను. అసలు టిక్ టాక్ యాప్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? నార్మల్గా ఎంటర్టైన్ చేయడానికి, మామూలుగా ఫేమ్ పెంచుకోవడానికి, అలాగంతే. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏమీ లేదు, ఒక 4లోకి మంచి ఎంటర్టైనర్గా వెళ్ళొచ్చు, ఒక 10 తెలుస్తాం అంతే, ఇంకేమీ లేదు. బట్ సపోజ్ ఈ టిక్ టాక్ యాప్ ఫుల్గా బ్యాన్ చేస్తే మన ఇండియాలో ఎలా ఫీల్ అవుతారు మీరు? ఎలా ఫీల్ అవుతారని కొంచెం సాడ్గానే ఉంటుంది. అలాగే నాది బ్యాన్ చేసినందుకు మాత్రమే ఇంకా వేరే యాప్ రాదనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. టిక్ టాక్ అనేది కొంచెం మోస్ట్లీగా జనాల్లోకి వెళ్ళి కొంచెం బాగుంది. హాయ్ మ్యామ్, మీ నేమ్? ఐషా. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? యా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎన్ని టిక్ టాక్స్ చేస్తారు? నేనా దగ్గరగా 400. సో టిక్ టాక్ క్వీన్ అన్నమాట. సో ఈ టిక్ టాక్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? అది ఒక ఆపర్చునిటీ, అంటే మనకి ఉన్న స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, యాక్టింగ్ స్కిల్స్ అలాగా. జస్ట్. సో యాక్ట్రెస్ అవ్వాలనుకుంటున్నారా? యా. సో ఈ టిక్ టాక్ యాప్ కనుక ఒకవేళ బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏం చేస్తామండి, ఇంకేం చేయలేం కదా బ్యాన్ చేస్తే. అది అంటే ఒక్కొక్కళ్ళు బ్యాడ్గా యూజ్ చేస్తారు, సో దానివల్ల బ్యాడ్ ఒపీనియన్ అనేది పడుతుంది. మనం టిక్ టాక్ అనేది జస్ట్ ఫర్, అంటే యాక్టింగ్ కోసం. కానీ కొంతమంది ఎలా అంటే బ్యాడ్గా, వల్గర్గా అవి చేస్తున్నారు కాబట్టి, సో మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి బ్యాన్ చేస్తాము అలా అంటున్నారు. సో మీ నేమ్? షరీఫ్ అన్నా. సో ఈ టిక్ టాక్ యాప్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? టిక్ టాక్ యాప్ చాలా మంచిదండి, చాలా అంటే యూస్ఫుల్గా, అంటే యూజ్ చేసుకుని చాలా యూస్ఫుల్. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు అందరూ బయటకు వస్తున్నారు దానివల్ల. హాయ్ సార్, మీ నేమ్? జైసింగ్. టిక్ టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? చేస్తున్నాం మేడం. ప్రెజెంట్ ఎన్ని వీడియోస్ చేశారు? తక్కువే, అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు, డ్యూటీ లేనప్పుడు చేస్తుంటాం. ఒక
20 to 50 వీడియో తీసుంటాను. ఈ టిక్టాక్ యాప్ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఖాళీ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. సో ఈ టిక్టాక్ యాప్ని బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఇంతకుముందు అలవాటు లేదు, ఇప్పుడు అలవాటు అయింది. అలాగే కొన్ని రోజుల తర్వాత అలవాటు పోద్ది, ప్రాబ్లమ్ ఉండదు బ్యాన్ చేసిన. హలో సార్, మీ నేమ్? జయరామ్. టిక్టాక్ యాప్ని యూజ్ చేస్తూ ఉంటారా? యూజ్ చేస్తున్నాను. సో ఎన్ని వీడియోస్ చేస్తారు ఇప్పటివరకు? ఇప్పటివరకు లైక్ 500. సో టిక్టాక్ స్టార్ అన్నమాట. సో ఈ టిక్టాక్ యాప్ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఇట్స్ టైం పాస్. చాలా ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు రావడం చాలా టైం పడుతుంది. ఒకవేళ టిక్టాక్ యాప్ కనుక బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం బోర్గా ఉంటుంది చాలా. సో మీ నేమ్? నా పేరు వెంకటేష్. సో మీరు టిక్టాక్ యాప్ని యూజ్ చేస్తుంటారా? సో ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పటి వరకు? నేనైతే 100 చేశానండి. సో ఈ టిక్టాక్ యాప్ మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ప్రజెంట్ ఉన్న ఈ టైంలో బాగుంది టిక్టాక్ యాప్, బట్ ఏంటంటే కొన్ని కరెక్ట్గా చేయట్లేదు చాలా మట్టుగా. సో ఒకవేళ ఈ టిక్టాక్ యాప్ బ్యాన్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? యాప్ ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, యాప్ కానీ బ్యాన్ చేస్తే కొంచెం బోర్గా ఉంటుంది. హలో సార్, మీ పేరు? సుందర్రావు అండి. సార్, టిక్టాక్ యాప్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? మాకైతే పూర్తిగా ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ కావాలని చేసుకుంటారు కొంతమంది. అది మా అయితే అంత మాత్రం నేను సజెస్ట్ చేయను. ప్రెసెంట్ యూత్ అందరూ ఎడిక్ట్ అయి ఉన్నారు కదా యాప్ గురించి, సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎడిక్ట్ అయిపోవాలని అందులో బయటపడాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ సెల్ ఫోన్ వదిలేస్తే మహా మంచిది, ఇంకా సంతోషిస్తాను నేను ఏకంగాను. నాకు ఏమాత్రం దాని మీద సదుప్రాయం లేదు. యూత్ కూడా ఎడిక్ట్ అందులో బయటకు వచ్చేస్తే చాలా సంతోషం. ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, మనస్సు బాగుంటుంది. ఫస్ట్ ముందు బంధుత్వాలన్నీ గుర్తుంచుకుంటారు, ముందు రిలేషన్స్ కట్ చేసుకుంటున్నారు టిక్టాక్తో పడి. టిక్టాక్తో రిలేషన్ పెంచుకుంటున్నారు, మనుషులతో రిలేషన్ వదిలేసుకుంటున్నారు. నేను చాలా విచారిస్తాను దానికోసం. అయితే టిక్టాక్ బ్యాన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? బ్యాన్ అయితే బాగుంటుంది నేను అనుకుంటున్నాను, కానీ యూత్ అనుకుంటే త్వరగా అవుతుంది. నా ఒక్కడ అభిప్రాయంలో అయ్యేది ఏం కాదు చెప్పాలంటే, నా మనసులో ఉంది అభిప్రాయం చెప్తున్నాం, కానీ యూత్ పాటించట్లేదు. ఏం చేయాలి? చాలా కష్టంగా ఉంది, కానీ విచారిస్తున్నాం, చాలా విచారిస్తున్నాం. అస్సలు ఏమాత్రం ఇష్టం లేదు నాకైతే టిక్టాక్. మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేస్తున్నారా సార్ ఈ టిక్టాక్ యాప్ని? టిక్టాక్ మా అబ్బాయి సెల్ వాడతాడు, లేదు నేను వాడతాను, లేదు మా అమ్మాయి వాడుతోంది, లేదు అంటే బానిస అయిపోయేట్టుగా వాడట్లేదు. ఏమో ఎప్పుడో ఒకసారి చూస్తున్నారేమో కానీ బానిస అవ్వట్లేదు. మా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం దానికి ఇన్సూరెన్స్ గ్యారంటీ నేను. అందుకోసం నేను బయట వాళ్ళు కూడా వాడకూడదని నేను కోరుకుంటున్నాను. దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే కల్చర్ అంతా పోయింది. చాలా విచారిస్తున్నాను టిక్టాక్ వల్ల. థ్యాంక్ యూ. సార్, మీ పేరు? శ్రీనివాస్. సార్, టిక్టాక్ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటి? టిక్టాక్ అనేది ఒక వ్యసనం కింద తయారైంది ఈ రోజుల్లో. వ్యసనం కింద ఎలా అయిందంటే పెద్ద కొద్ది షో పీస్ కింద తయారయ్యి ఒకళ్ళు వాడుతున్నారు, ఒకళ్ళు వాడుతున్నారు వాడి చేస్తున్నారు. అది గవర్నమెంట్ బ్యాన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది మీ ఇంట్లో ఎవరైనా యూజ్ చేస్తున్నారా టిక్టాక్? సబ్స్క్రైబ్ ఏఎంపిఎం లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎంపిఎం లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎంపిఎం లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏఎంపిఎం లైవ్. Please subscribe AMPM Live. Please subscribe AMPM Live. Please subscribe AMPM channel. I am Sundar Rao from Vishakhapatnam. Subscribe AMPM channel. So idi ee roju mana public talk. Next week maro topic tho mee mundu untundi Neelima. So stay tuned AMPM Live.